శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచర్షవ అరుణాచర్షవ అరుణాచర్షవ. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం ధనుసు రాశి యొక్క ఫలితాలను చూద్దాం. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, జూన్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే, ధనుసు రాశి వారికి రాసాధిపతి పంచంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో మంచి ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తమ డెసిషన్ కరెక్ట్ అనే తత్వం కలిగి ఉంటారు. ఆలోచన విధానం కొంత అనుకూలంగా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షలు కూడా నేమ్ అండ్ ఫేమ్ సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏది చేద్దాం అన్నా కూడా గతంలో కన్నా ఇప్పుడు ఒక రూట్ వేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అంటే ప్రతి విషయంలో ఒక క్లియర్గా ఒక ప్రొఫెషన్ కానీ ఒక పని విషయంలో కానీ కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువ ఉందని చెప్పొచ్చు. డబ్బు విషయంలో మీ చేతికి డబ్బు అనేది అందడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బు విషయంలో ధన విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగిస్తారు. డబ్బు అనేది చేతికి అందడం, ధన విషయంలో కొంత క్లారిటీ రావడం, కొంత ఇబ్బంది అయితే లేదండి, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా పంచమాధిపతి షష్టమాధిపతి కానీ కాబట్టి అనవసరమైన చకాకులు ఎక్కువ ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. ప్లస్ ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా భార్యాభర్తల మధ్య కొంత అండర్స్టాండింగ్స్ లోపాలు ఉండడం, ఎప్పుడు చూసినా ఏదో విధమైన ఆమె ఎడమొహం అంటే ఈయన పెడమొహం ఉండడం, భార్యాభర్తల మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ ఏర్పడడం, దీనివల్ల అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది ఇంట్లో ఎక్కువ ఏర్పడడం, దీనివల్ల చికాకులు కూడా ఫీల్ చేసే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత అష్టమాధిపతి అయిన వాడు బాలేడు. అష్టమాధిపతి అయిన వాడు ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా అష్టమ కారకుడు అయిన వాడు కొంత బాగలేడు కాబట్టి అనవసరమైన గొడవలు, హెల్త్ విషయంలో కొంత ఇబ్బంది కలిగించడం, తర్వాత యాక్సిడెంట్లు కానీ గండాలు కానీ ఏర్పడే అవకాశం కలిగి ఉండడం, హెల్త్ పర విషయాల్లో మాత్రం చాలా కేర్ టేకర్గా ఉండగలిగితే ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. భాగ్యాధిపతి బాగున్నాడు కాబట్టి భాగ్య దశమాధిపతి అయినవాడు బాగున్నాడు కాబట్టి అనవసరమైన విషయాల కన్నా కూడా పాజిటివ్గా ముందుకెళ్ళడం, వృత్తి పరీక్షలో కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటాం, గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, సక్సెస్ ఇవ్వడం, రేజింగ్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వారు అనుకున్న విధంగా వృత్తి పరీక్షలుగా వృత్తిపరంగా పేరు పరీక్షలు ఇవ్వడం కానీ కొంత పాజిటివ్గానే 100% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఆ విషయాల్లో చాలా బెటర్మెంట్ ఉండడానికి చాలా విషయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తారని చెప్పచ్చు. లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు వెళ్ళడం, తర్వాత దైవిక విషయాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉండడం, ముళ్ళు పూజలు పురస్కారాలు ఎక్కువగా తిరగడం, ఎక్కువగా దైవిక విషయాల్లో కొంత పాజిటివ్గా సక్సెస్గా ముందుకెళ్ళడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. కేతుస్థాన కారకుడు మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లారిటీగా సక్సెస్గా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ గణపతి ఆరాధన, గణపతిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల కొంత వృత్తి పరీక్షలు అప్పండౌన్స్, వృత్తిపరంగా క్లారిటీ రావడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి గణపతిని ఎక్కువగా ఆరాధించుకోవడం, గణపతి గుడికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉండడం, మంచి యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. కాబట్టి ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా గణపతి ఆరాధన చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. అనవసరమైన ఖర్చులు మాత్రం హెల్త్ విషయంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గణపతి ఆరాధనతో పాటు సాధ్యమంత కూడా ఉప్పు దీపము, మంగళవారం ఉప్పు దీపం, ఉప్పు మీద దీపం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత